हाय हेलो नमस्ते वेलकम टू व्लॉगिंग विद शिवा। ने मुंदर की मो वीडियो तो वच्चेसानु। अदेंटंटे मन वेल्ले प्लेस मूलकोना। मीकु सिंगिरी कोना वीडियो चेप्पानु कदा, मूलकोना वीडियो कूडा त्वरलो वस्तुंदनी मैं मुंदर प्रेजेंट चेशानु। आ सिंगिरी कोना वीडियो चूडलेनि वाळ्ळु आ ओक वीडियो तालूका लिंक वच्ची किंद डिस्क्रिप्शन लो इस्तुंटानु, चूडंडी। अक्कड स्वयंभुगा वेलिसिन नरसिंहस्वामी गुडी अदि, चेक चेयंडी, चाला चाला बागुंटुंदी। అలాగే ఈ రోజు వీడియో విషయానికి వస్తే మన తిరుపతి నుంచి ఒక 46-47 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూలకోన వాటర్ ఫాల్స్। ఈ మూలకోన వాటర్ ఫాల్స్ వచ్చి చాలా చాలా బాగుంటుంది, విత్ ఫ్యామిలీస్ తో సహా రావచ్చు। ఎందుకంటే ఇక్కడ ట్రెక్కింగ్ టైం చాలా తక్కువ, అసలు ఏమనదు। ఒక హాఫ్ కిలోమీటర్ నార్మల్ వాక్ అంత ఇబ్బంది ఏమనదు। చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది లొకేషన్స్। ఓకే వీడియో మొదలెడదాం రండి। చూసారు కదండి దారి, మనం కరెక్ట్గా ఇప్పుడే ఆ గోపాల కృష్ణపురం అనే ఊరు దాటాము। ఆ ఊరు దాటంగానే మనకి మొత్తం మట్టి రోడ్డే, చూసుంటారు మీరు కూడా। అలా అవన్నీ దాటుకొని వస్తా అంటే చూడండి మనకి ఒక చిన్న వాగు, నీళ్ళు మాత్రం సూపర్గా ఉన్నట్టుందండి, ఫ్రెష్గా ఉంది ఇక్కడ వాటర్, అంతా మామూలుగా లేదు। అలాగే పరింకాయలు కనిపిస్తుందా, కనిపిస్తుందా? ఎస్ ఆవిడ పోయి కోసుకొచ్చాడు, ఏదో పరింకాయలంట, చిన్నివి, పడిపోయింది కింద, చిన్నివి కానీ భలే ఉంది తీయగా। సరే రండి వాగు దాటుకొని మనకి వాగు వస్తుంది, ఈ వాగు నుంచి ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుంది యాడికి మూలకోనికి, రండి వెళ్దాం। చూడండి ఎట్లుందో ఈ అడవి, దట్టమైన అడవి, మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్। ఆఫ్ రోడింగ్ చేసుకుంటా వేరే లెవెల్లో ఉంది, ఎవరు కనబడలా మాకు, మేమే ఉన్నాం ఈడ, ఎవరన్నా కనిపిస్తారేమో చూడాల। బాబా ఏమన్నా ఉందా లొకేషనా, వేరే లెవెల్ అసలు। వచ్చేసామండి మూలకోనకి, ఇదే మూలకోన, ఎవ్వరు లేరు। నేను హేమంత్, మన ఏఎల్ విలేజ్ బ్లాగ్స్, మే ఇద్దరం తప్ప ఇక్కడ ఎవ్వరు లేరు। ఎవరిది, మన ఒక్క బండి ఉంది చూడండి, ఏమీ లేదు మన ఒక్క బండి తప్ప। వచ్చేసాను, అదే ఎక్కువ దూరం ఏం లేదు, జస్ట్ ఒక 1 కిలోమీటర్ వాక్ అంతే ఇక్కడ నుంచి, రండి వెళ్దాం। ఇక్కడ మనం దాదాపు 1 కిలోమీటర్ అని నేను చెప్పాను కదా, ఇక్కడైతే 1 కిలోమీటర్ లేదు, ఒక 400-500 మీటర్స్ ఉంది అంతే, పెద్దగా ఇంత దూరం ఏం లే, ఓకేనా? రండి వెళ్దాం। మొత్తం రాళ్ళు రప్పలతోనే ఉంటుంది మొత్తం ప్లేస్ అంతా, మీరు చూస్తూనే ఉంటారు ఇదంతా, చాలా బాగుంటుంది వీడియో, ఈ లొకేషన్ అవంతా సూపర్గా ఉంటాయి, మిస్ అవ్వద్దండి, లాస్ట్ వరకు చూడండి। ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కొంచెం మన ఛానల్ని, పాత వీడియోస్ కూడా చూడండి సూపర్గా ఉంటాయి, చూడండి మర్చిపోకుండా, ఓకే రండి రండి। ఇదండి మనం మొత్తానికి అయితే కింద నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ నడిచి వచ్చామంటే మనకి ఇక్కడ కోనేరు లాంటి వాటర్ ఫాల్స్ ఉంది, దీని పైకి పోయిన తర్వాత మనకు అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉందన్నమాట। ఈ కోనేరు ఎదురుగానే ఏదో అండి అక్కడ మనకి గుడి ఉందన్నమాట, అమ్మవారిది స్వామివారిది గుడి కూడా ఉంది అక్కడ। ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంతసేపు ఇక్కడ ఈ కోనేరులో స్నానం చేసేసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుందాం, దర్శించుకున్న తర్వాత మనం పైన వాటర్ ఫాల్స్కి వెళ్దాం, ఓకే? ఫస్ట్ రండి దీనిలో దూకదాం, మామూలుగా ఉండకూడదు, ఓకే? నీళ్లు చూడండి ఎంత క్లియర్గా ఉంది, చూడండి వాటర్ అంత క్లియర్గా ఉంది వాటర్, అర్థమైందా? సరే రండి। పెద్దగా చల్లగా కూడా ఏం లేదు, మామూలు వాటర్లానే ఉంది, పోను పోను చల్లగా ఉంటుందేమో, అబ్బో అవును పోను పోను చల్లగా ఉంది, ఇప్పుడు మనం స్వామివారిని అమ్మవారిని దర్శించుకుందాం రండి. సేపు మనం చూసాం కదా గుడి, అక్కడ వెంకటేశ్వర స్వామి వారు అలాగే గరుత్మంతుడు అమ్మవారి గుడి ఉంది. ఆ గుడికి ఆనుకొని జస్ట్ పక్కనే ఇంకో గుడి ఉంది, ఆ గుడిని కూడా దర్శించుకుందామా రండి. చూసారు కదా ఇక్కడ అమ్మవారు అలాగే వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. ఇక్కడ స్వామివారు అమ్మవారి విగ్రహం ఎందుకుంది అండి అని అడిగితే ఈ మూలకోనలోనే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి వచ్చి పద్మావతి దేవిని చూసింది ఈ యొక్క ప్లేస్లోనే అంట. అందుకే ఇక్కడ అమ్మవారు అయ్యవారు స్వామి విగ్రహాలు ఉన్నాయి, అది మ్యాటర్. ఓకేనా, సరే ఇప్పుడు మనం పైకి వెళ్దాం. పైన ఇంకా పైనే వాటర్ ఫాల్ ఉండేది, ఇప్పుడు మనం పైకి వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఏమనేది చూద్దాం. ఓకే లెట్స్ గో. ఇప్పుడు ఇక్కడ కింద బాగా వాటర్లో ఎంజాయ్ చేసాం కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొంచెం ముందర అంటే పెద్ద దూరం ఏం లేదు, ఒక 300 నుంచి 400 మీటర్లు ఉంటుంది అంతే. ఆడొచ్చేసి మనకి వాటర్ ఫాల్ అంటే ఫాల్ పడుతుందో లేదో ఇల్లు నీళ్ళు అయితే ఉంది. ఆ యొక్క లోయ వచ్చి 10 నుంచి 15 అడుగులు ఉంటుంది అనమాట. మనం దిగతామో దిగమో కాదు, అసలు దిగం అంతే. అంతలోయ మన వల్ల కాదు, అబ్బా స్విమ్మింగ్ కూడా రాదు. మనం కొంచెం దూరం అటు నుంచి పైకి ఎక్కగానే ఇక్కడ నాగాలమ్మ విగ్రహం, నాగాలమ్మ ఇది ఉంది గుడి, దేవతను కూడా దర్శించుకుందాం. ఓకేనా, ఇప్పుడు అమ్మవారిని దర్శించుకున్నాం కదా. ఇప్పుడు మనకి మన ముందర వాటర్ ఫాల్స్ ఉంది, రండి. మామూలుగా ఉండదు అనమాట, రండి. ఇదే అండి మూలకోన వాటర్ ఫాల్స్. వచ్చేసాం మనము పైన వాటర్ ఫాల్ దగ్గరికి కూడా. 10 నుంచి 15 అడుగుల లోయ ఉంటుంది అనమాట. మీకు చెప్పాను కదా ఇంతకుముందు నీళ్ళలో అయితే దిగనని చెప్పి, మీకు నీట్గా చూపిస్తాను. పైనుంచి అయితే వాటర్ రాట్లా, కానీ కింద వాటర్ ఎక్కువ ఉంది. ఫస్ట్ ఇక్కడ వాటర్లో అదే మీకు చూపించేసి, దాని తర్వాత ఇక్కడ పైన స్వామివారి గుడి ఉంది, శివలింగం ఉంది, సూపర్గా ఉంటుంది గుడి కూడా. ఫస్ట్ ఇక్కడ వాటర్కి వెళ్ళేసి నెక్స్ట్ అక్కడికి వెళ్దాం రండి, లెట్స్ గో. ఎట్లుంది చూసారా, అమ్మ బాబాయ్ వేరే లెవెల్. రండి చూపిస్తాను నీట్గా ఈ యొక్క ప్లేస్ని సినిమాటిక్ షాట్స్తో ఎక్సలెంట్గా ప్రజెంట్ చేస్తాను, ఎంజాయ్ చేయండి. వాటర్ ఫాల్స్ అంతా చూసారు కదా, ఎలా ఉంది, నచ్చిందా? సూపర్ కదా. ఇప్పుడు మనం ఇక్కడే ఉన్న మహాశివలింగాన్ని దర్శించుకుందాం. గుడి కూడా భలే ఉంటుంది. కొంచెం మెట్లు ఎక్కాలంతే, ఒక 40 మెట్లు. ఆ గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుందాం పదండి. మొత్తానికైతే గుడికైతే వచ్చేసామండి మనము. ఈ గుడి వచ్చేసి శ్రీ పార్వతి సంగమేశ్వర స్వామి గుడి అనమాట. రెండింటిని నీట్గా దర్శించుకున్నామా రండి. మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే వినాయక స్వామి విగ్రహం ఒకటి ఉంది. రోజు ఇక్కడైతే పూజలు చేస్తున్నారు. ఇదండి స్వామివారిని దర్శించండి. ఇప్పుడు ఆ మహాశివలింగాన్ని దర్శించుకుందాం రండి. ఇప్పుడు మనం ఆ లింగాన్ని దర్శించుకున్నాం కదా, ఎలా ఉంది, సూపర్గా ఉంది కదా. చూడంగానే ఒళ్ళట్లే పులకరించిపోయింది, అంత బాగుంది లింగం అయితే. మీకు అందుకే మీకు కూడా కొంచెం ఎక్కువ టైం చూపించినా కూడా బాగుంటుందని మీకు అంత ఎక్కువ టైం కూడా చూపించాను. ఇదండి వాళ్ళ వీడియో. వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నాకైతే విపరీతంగా నచ్చింది ఈ మూలకోన వాటర్ ఫాల్స్. ఐ హోప్ మీకు కూడా ఈ మూలకోన వాటర్ ఫాల్స్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకోటి, విత్ ఫ్యామిలీ రావచ్చా అండి అంటే హ్యాపీగా రావచ్చు. ఇక్కడ ఎక్కువ ట్రెక్కింగ్ చేసేకేమీ లేదు, ఇక్కడంతా ఫ్యామిలీసే. పుత్తూరు దగ్గర ఉన్న వాళ్ళు అయితే మందలు మందలుగా వచ్చేస్తున్నారు విత్ ఫ్యామిలీస్. ఇంట్లో లేడీస్ని కూడా తీసుకొని రావచ్చు, ఇక్కడే కూడా వండుకోవచ్చు. కానీ ఏమరా అంటే కోతులు కొంచెం హడావిడి ఎక్కువ. కోతులు కూడా లేకపోయింటే ఆ ఫుడ్ ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం మేము నేచర్ని చూస్తూ. కోతులే తప్ప మీతో అంతా వేరే లెవెల్లో ఉంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మన ఛానల్లో ఇప్పటికే తలకోన వాటర్ ఫాల్స్ అని, సదాశివకోన వాటర్ ఫాల్స్ అని, కైలాసకోన, ఇంకా మరెన్నో వాటర్ ఫాల్స్ ఉంది. వాటన్నిటి లింక్ నేను ఇప్పుడు మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తుంటాను, మర్చిపోకుండా చెక్ చేయండి. అవి కూడా చాలా చాలా బాగుంటాయి. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి మంచి వీడియోస్తో మీ ముందరకు వస్తాను. అంతవరకు మీ శివ వర ప్రసాద్, సైనింగ్ ఆఫ్.